ఏపీలో వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలమినేని సురేంద్రబాబు అన్నారు. మే 13 కోసం ప్రజలు రోజులు లెక్క పెట్టుకుంటున్నారని చెప్పారు. డప్పు వాయిద్యాలు, డీజే సౌండ్స్ మధ్య సందడి చేస్తూ భారీ ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు సురేంద్రబాబు. జన ప్రభంజనాన్ని చూస్తుంటే తనను అసెంబ్లీకి పంపేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలిపారు ఆయన. చంద్రబాబు ఏపీకి సీఎం కావడం ఖాయమన్నారు సురేంద్రబాబు. ప్రజలు చాలా విసిగిపోయినారు. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంతో చాలా విసుగొచ్చి వాళ్ళందరూ కూడా ఏది మేము పరిస్థితి మా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి గ్రామంలోకి వెళ్ళినా కూడా మా పరిస్థితి ఏది బాగలేదు. మాకు తాగడానికి లేవు, సాగుడానికి లేవు అనే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి రాబోయే ఏదైతే ఉందో మనం ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా వాళ్ళు రుణం తీర్చుకునేటట్టు, నేను ఇక్కడే ఉండి అన్ని కూడా ప్రజలకి ఉపయోగపడేటట్టు మన బీటీపీ ప్రాజెక్ట్ 114 చెరువులు కూడా నీళ్లు తీసుకొచ్చి, అలాగే మన మౌలిక సదుపాయాలైన రోడ్లు కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. అలాగే చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఆ నిరుద్యోగ సమస్యకు ఒకటే పరిష్కారం, మనకు ఆల్రెడీ ఏపీఐసీసీ ల్యాండ్ 1000 ఎకరాలు 1200 ఎకరాల దాకా మనకు భూమి ఉంది.